హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియోలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, సో కొంచెం చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఓటింగ్ ట్రాక్, ఓటింగ్ ఎవరు అంతా. దేనివల్ల చేంజ్ అయింది అనేదానికంటే ముందు చేంజ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడే ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్లో కన్వర్జేషన్ జరుగుతుంది మిత్ర శర్మ గురించి. అజయ్, అఖిల్, ముమైత్ ఖాన్ మాట్లాడుకుంటున్నారు మిత్ర శర్మ గురించి. దీనికి ముందు కూడా 1 అవర్ ముందు బిందు మాధవి, స్రవంతి, అజయ్ వీళ్ళు ముగ్గురు కూడా మిత్ర శర్మ గురించి మాట్లాడుకున్నారు. వీటన్నిటి వల్ల ఏదన్నా నామినేషన్ ఎలిమినేషన్లో ఏమన్నా ట్విస్ట్ ఉంటుందా, మిత్ర శర్మ కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చా అన్న అభిప్రాయం నాకు వచ్చింది. దాంతోపాటు దానికి రీజన్స్, ఓటింగ్ ట్రెండ్స్ కూడా అలాగే చూపిస్తున్నాయి. దాంతో పాటుగా ఇంకొక రీజన్ కూడా ఉంది, దాని గురించి మాట్లాడదాం. అసలు ఎలా జరుగుతుంది, ఎవరు సరియు సేఫా లేదా, సేఫ్ అయితే ఏ విధంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసరికి నా కమ్యూనిటీలో 2 పోల్స్ పెట్టున్నా. 2 పోల్స్ గురించి ఫస్ట్ చూద్దాం, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకటి వచ్చేసరికి మీ ఓటు ఎవరికి అని పెట్టిందని, ఓట్లో 40,000 మంది ఓట్లు వేశారు, 40,000 మెంబర్స్ ఓట్లు వేస్తే దాంట్లో హయ్యెస్ట్ వచ్చేసరికి నటరాజ్ మాస్టర్కి 41%. మేబీ నటరాజ్ మాస్టర్ నాకు ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే బాగుంటుందని నా రివ్యూలో ప్రతి రివ్యూలో చెప్తాను, దానికి రీజన్ అయి ఉండొచ్చు, దాని అంటే ఎక్కువ ఉండొచ్చు. మిగతా మామూలుగా అఫీషియల్ ఓట్లో హర్యానా ఇక్కడ లేదు కాబట్టి హర్యానా టాప్లో ఉండదు అఫీషియల్ ఓట్లో, అది మామూలే. ఇక్కడ కూడా నటరాజ్ మాస్టర్ టాప్లో రావడానికి రీజన్ నేను ఎక్కువ పొగుడుతున్నాను కాబట్టి అయి ఉండొచ్చు. హర్యానా కూడా నటరాజ్ మాస్టర్తో బాగుంటుంది, అఖిల్ కూడా నటరాజ్ మాస్టర్తో బాగుంటుంది కాబట్టి అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ప్రస్తుతానికి దీంట్లో నటరాజ్ మాస్టర్ టాప్లో ఉన్నాడు, చైతు 2nd ప్లేస్లో, సరియు 3rd ప్లేస్లో ఉంది. నా దాంట్లో లాస్ట్ వచ్చేసరికి ముమైత్ ఖాన్ ఉంది నా పోల్లో, 40,000 మంది వేసిన పోల్లో ముమైత్ ఖాన్. కానీ రీసెంట్గా ఇప్పుడే 1 అవర్ బ్యాక్ పెట్టిన పోల్ ఇస్తే 10,000 మంది ఓటు చేస్తున్నారు, 10,000 మెంబర్స్. ఆ 10,000 మెంబర్స్లో 2 ఇద్దరినే ఇంక్లూడ్ చేసింది, ముమైత్ ఖాన్, మిత్ర శర్మ. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందన్న ఫీలింగ్ నాకుంది. సో ముమైత్ ఖాన్ని, మిత్ర శర్మని పెట్టడం సరిగ్గా ఎందుకు ఎలిమినేట్ కాదు ఓడాలంటే దానికి రీజన్ చెప్తాం, అది నాకు ఎందుకు అనిపించింది. ముమైత్ ఖాన్, మిత్ర శర్మని ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తే 10,000 ఓట్లలో 1 అవర్ అయింది, మిత్ర శర్మ ఎలిమినేట్ అవుతుంది 70%, 68% ఆల్మోస్ట్. 70% వచ్చేసరికి మిత్ర శర్మ వెళ్ళిపోద్ది దీంట్లో నుంచి ఈ వీక్. 30% వచ్చేసరికి ముమైత్ ఖాన్ జయంగే అనేసి అన్నట్టుగా ఓటింగ్ అయితే ఉంది. ఇది ఎందుకు ఇట్లా చేంజ్ ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమో అందరిలో కలిపి ఓట్లు వేసినప్పుడు 7% లీస్ట్లో ముమైత్ ఉంది, మిత్ర శర్మ కంటే లీస్ట్లో ఎలిమినేట్ అవుద్దని ఓట్లు తక్కువపడి. ఇక్కడ చూస్తే ఎక్కువ ఓట్లు వచ్చేసరికి మిత్రకు ఉంది ఎలిమినేట్ అవుద్దని, అది అర్థం కావట్లేదు. మేబీ వీళ్ళిద్దరిని కలిపి పెట్టినందుకు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇంక్లూడ్ చేయని ముగ్గురు పేర్లు సరియు, తర్వాత వచ్చేసరికి నటరాజ్ మాస్టర్, చైతు, వీళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా మిత్ర కంటే కూడా ముమైత్ ఖాన్కి ఎక్కువ ఓట్ వేస్తారేమి ఇక్కడ అని అర్థం కాలేదు. ఎందుకు వేస్తారో లాజిక్ అయితే నాకు అర్థం కాలేదు. కానీ నాకున్న లాజిక్ ఏంటంటే ఇది కన్ఫ్యూజ్ అయి ఉంటారు అనుకుంటున్నా. పోలింగ్ నేను ఎలా పెట్టినానంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారని పెట్టా. మీ ఓటు ఎవరికి అన్నట్టుగా వేశారేమో, మీ ఓటు ఎవరికి అన్నట్టుగా వేశారేమో అది మిత్ర శర్మకి ఎక్కువ పడ్డాయి, ముమైత్ ఖాన్ తక్కువ పడ్డాయి. నేను అలా పెట్టుండకూడదు, నేను రాంగ్గా పోల్ పెట్టానని నా ఫీలింగ్. సో దాన్ని మళ్ళీ మాట్లాడదాం. సో బయట వెబ్సైట్స్ చూస్తే వాటిల్లో పోలింగ్ ఎలా ఉంది, ఎందుకు పడుతున్నాయి అనేది మనం మాట్లాడదాం. నిన్న జరిగిన టోటల్ హోల్ డే మొత్తం రోజంతా కలిసి నిన్న ఏం జరిగింది, వాళ్ళకి ఓట్లు పడే వాళ్ళకి పాజిటివ్ ఏమైనా జరుగుతుందా, ఊరికే వేస్తూ ఉన్నారా, ఏమైనా అది పోల్లో ఏమైనా పోల్లో రీజన్ ఉందా పెరగడానికి తగ్గడానికి అనే దాని గురించి మాట్లాడదాం. ఒకటి, ఒక పోల్ చూస్తే హర్యానా టాప్లో ఉంది, హర్యానా టాప్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా నిన్న మంచి పర్ఫార్మెన్స్ చేసింది, ఈరోజు మార్నింగ్ స్ట్రీమింగ్లో కూడా మార్నింగ్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా చూశాను. వీళ్ళందరూ ముమైత్ ఖాన్ వీళ్ళందరూ కూడా అంటారు కెప్టెన్సీ కంటెంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు హర్యానా పేరు చాలామంది చెప్తారు. చెప్పేటప్పుడు కూడా హర్యానా ఒక్క టాస్కే ఆడినా, మూడు రౌండ్లో ఒకే రౌండ్ ఆడినా కూడా భలే ఆడింది అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు, వాళ్ళ టీం మెంబర్స్, వారియర్స్ టీం అందరు కూడా. సో బాగా పర్ఫామ్ చేసింది, ఫిజికల్గా లావు లేకపోయినప్పటికీ అది ఫిజికల్కి సంబంధించిన గేమ్ లాంటిదే. ఎందుకంటే ఆ టాస్క్లోకి ఎంటర్ అయ్యే ముందు హర్యానా నన్ను అయితే తొక్కేస్తారు, నేను నన్ను నిన్ను అయిపోతాను, నేను అంత పర్ఫామ్ చేయలేనేమో అన్నట్టుగా అనింది. కానీ శక్తికి మించి పర్ఫామ్ చేసింది, కాబట్టి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంది. స్టాండ్ తీసుకుంటుంది అశు, నిన్న సర్వ్యూ ఎడుస్తుంటే సర్వ్యూ దగ్గర స్టాండ్ తీసుకుని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ మాట్లాడి గట్టిగా చెప్పింది, అలాంటి దాన్ని ఎందుకు వచ్చావు అనేసి బూస్టింగ్ ఇచ్చింది. బాగుండాలా, నీ క్యారెక్టర్ను ఉంచుకో, అందరిని నిన్ను ఇంప్రెస్ చేయాలని అవసరం లేదు, అందరిని ఇంప్రెస్ చేయాలని అవసరం లేదని గట్టిగా చెప్పింది. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు హర్యానా ఓటు పడతాయి, కామన్. నెక్స్ట్ వచ్చేసరికి హమీద 2nd ప్లేస్లో ఉంది, ఇంకొక ఎపిసోడ్ ఇంకొక ఆ వెబ్సైట్లోనే, చైతు 3rd ప్లేసు, సరియు 4th, ముమైత్ ఖాను మిత్ర లాస్ట్లో ఉంది. ఇంకొక దాంట్లో హర్యానా టాపు, చైతు 2nd, హమీద చైతు ఇద్దరు 2nd 3rd లో ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్లో. 4th ప్లేస్ వచ్చేసరికి సరియు, 5th ప్లేస్ ముమైత్ ఖాను, మిత్ర 7th ప్లేస్. నటరాజ్ మాస్టర్ ఇంక్లూడ్ చేయలేదు, మర్చిపోయినట్టును. నటరాజ్ మాస్టర్
ఫోర్త్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అన్ని వెబ్సైట్స్లో ఉన్న వెబ్సైట్స్లో నటరాజ్ మాస్టర్ కూడా. నటరాజ్ మాస్టర్కి ఎందుకు పడుతున్నాయంటే మీరు గమనిస్తే నటరాజ్ మాస్టర్ అవసరం వచ్చినప్పుడు ఏదైనా హైపర్ అయ్యి అరుస్తుంటాడే కానీ టాస్కుల్లో ఆడకుండా ఉండే సందర్భమేలా, ఎంకరేజ్ చేయకుండా ఉండే సందర్భమేలా, ప్రాణం పెట్టడం ఇంకా దబిడి దిబిడే ఏమైనా కానీ ఈరోజు నా రాసేది అన్నట్టు ఆడతాడు. అది నచ్చు దేవుడికినా షో చూసేవాళ్ళకి ఎవరికినా ఇదేంద్ర ఎట్ట ఆడుతున్నాను. ఇప్పుడు రెండు రౌండ్లో వెళ్ళాడు, రెండు రౌండ్లు అలసిపోతున్నానే ఆడుతూనే ఉన్నాడు, బిందుకు సారీ చెప్తున్నాడు, హంగామా చేస్తున్నాడు, తిరుగుతానే ఉన్నాడు, శక్తి వంచిన లేకుండా ఆడుతున్నాడు. ఫస్ట్ రౌండ్ బాగా ఆడాడు కాబట్టి సెకండ్ రౌండ్ కంటిన్యూ చేయించారు. మూడు రౌండ్ ఆడట్లేడు, అలా ఆడాడు కాబట్టి వాళ్ళకి ఆ ఇది ఉంటుంది ఆటోమేటిక్గా, వాళ్ళకి ఓట్లు అందుకు పడుతుంటాయి. నటరాజ్ మాస్టర్కి పర్ఫార్మెన్స్ ఉంది, అందరికీ వండి పెడుతున్నాడు. ఈరోజు మార్నింగ్ కూడా వచ్చి ఫైట్ డ్రెస్ చేయమంటారా అఖిల్ అజయ్ అందరిని అడతా ఉండమంటారు, అఖిల్ మొహమ్మద్ ఖాన్ సంథింగ్ ఏం చేయమంటారు, ఫైట్ డ్రెస్సా, నేను నైట్ మిగిలింది పులిహోర చేయమంటారా, అన్నీ అడుగుతున్నాడు పాపం ఓపిక్గా. ఇవన్నీ చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది అందుకు పడుతున్నాడు ఓట్లు. నెక్స్ట్ వచ్చేసరికి చేతికి ఓట్లు పడ్డానికి పర్ఫార్మెన్స్ ఏమి లేదు అక్కడ. నాకు తెలిసి ప్రీ ఎగ్జిస్టెన్స్ సరే కాజలకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అఖిలకి సంబంధించిన సన్నికి సంబంధించిన వాళ్ళు, సోహిలకి సంబంధించిన వాళ్ళు వేస్తూ ఉండుండొచ్చు. ఎందుకంటే ఈ టాస్క్లో పర్టికులర్గా చేతుది ఏమీ లేదు, చేతు ఆడింది లేదు, చేతు పర్ఫార్మెన్స్ లేదు, ఏమీ లేదు. ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందేమో, ప్రస్తుతానికి చేతు మాటలు ఆ క్యారెక్టర్ని బట్టి వేస్తుండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు సరయూతో గొడవ అయితే సరయూ షటప్ అన్న తర్వాత కూడా దాన్ని ఎక్కువ డ్రాగ్ చేయకుండా దాన్ని అర్థం చేసుకొని, సరియు కాదు మొమైత్ షటప్ అన్న తర్వాత కూడా అర్థం చేసుకొని వ్యవహరించిన విధానం బాగా అనిపిస్తుంది, అది కొంచెం నచ్చింది. సో అలాంటివి నచ్చి ఓట్లు వేస్తుండొచ్చు. థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో రన్ అవుతా ఉన్నాడు. లాస్ట్ హమీదాకి ఎందుకు ఓట్లు పడుతుండే, హమీదాకి చెప్పాను కదా శ్రీరామ్ ఫ్యాన్స్ వేస్తుండొచ్చు, ప్లస్ హమీదాకి ప్లస్ సరియుకి గొడవ జరిగినప్పుడు సరియు తప్పు అని అనుకున్న వాళ్ళు కూడా హమీదాకి ఓట్లు వేస్తూ ఉండొచ్చు చాలామంది జనాలు. కానీ హమీదాకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ నాలుగు రోజుల్లో హమీదా పర్ఫామ్ చేసింది కానీ ఏమీ లేదు, అంతే ఏమీ లేదు, ఒక మార్క్ అనేది లేనే లేదు. దేర్ ఇస్ నో డౌట్, సింగిల్ మార్క్ కూడా ఇది హైలైట్రా అన్నదానికి ఒక్కటికో లేదు ఆవిడది, అది కూడా చెప్పాల్సిందే. ప్రీవియస్గా ఫ్యాన్స్ శ్రీరామ్ ఫ్యాన్స్ వీళ్ళు వేస్తుండొచ్చు, అంతమంది ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సరయు గురించి మాట్లాడుకుంటే, సరయుకి ఎవరు ఓట్లు వేస్తుండొచ్చు అంటే సరయు నిన్న రెండు టాస్క్లు ఆడింది రెండు రౌండ్లు, ఆవిడకున్న బాడీకి కట్అవుట్కి రెండు రౌండ్లు నాన్ స్టాప్గా ఆడడం సూపర్, దానికి ఓట్లు పడుతుండొచ్చు బాగా. ఎందుకంటే రెండు రౌండ్లు ఆడింది లావుగా ఉన్నప్పటికీ కూడా, అదే మాట క్యాప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ అప్పుడు కానీ ఉదయం కూడా సెవెంత్ ఇవాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు స్ట్రీమింగ్లో కూడా, బాగానే ఆడింది కింద పడిపోయింది ఆడలేక అన్నట్టుగా కట్అవుట్కి మించి ఆడింది అన్న ఫీలింగ్తో ఉన్నప్పుడు ఇలా పర్ఫార్మెన్స్ ఉంది అలాంటప్పుడు ఓట్లు పడతాయి కదా. సో ఆ విధంగా పడుతున్నాం ఉండొచ్చు సరియుకి. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం ముమైత్ ఖాన్ మిత్రా శర్మలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనే దాని మీద చూస్తే కొన్నిట్లో ముమైత్ ఖాన్ లిస్ట్లో ఉంది, కొన్నిట్లో మిత్రా శర్మ లిస్ట్లో ఉంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే అన్ని రకాలుగా చూసుకుంటే ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యేదానికంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ అయింది వీళ్ళిద్దరి మధ్య, బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ అయినా ఆ బ్యాడ్ ఒపీనియన్లో కూడా ఒక గుడ్ ఒపీనియన్ ఎవరి మీద ఉందంటే మిత్రా శర్మ మీద ఉంది గుడ్ ఒపీనియన్. ఎందుకంటే బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ అయినప్పటికీ కూడా ఆవిడ అమాయకురాలు చిన్నపిల్ల మనస్తత్వం అనేది ఉంది కాబట్టి అదే ఉంది, అంతేగాని ఏంది ఇంత రూడ్గా ఉంది ఓవర్ చేస్తుంది అది లేదు, ఆ బ్యాడ్ లేదు కాబట్టి ఆ బ్యాడ్ లేకపోవడం వల్ల ఓట్లు పడవచ్చు. ఆవిడ మీద సింపతి వర్కౌట్ వచ్చు, పాపం అమాయకంగా ఉందిరా, పాపం బాగా రిచ్ ఇదేదో అయ్యిందంటుంది, పాపం కొత్తగా చూస్తుంది, కొత్త ప్రపంచంలోకి వచ్చింది. ఎగ్జాంపుల్కి అఖిల్ అజయ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఆవిడ అపాయింట్మెంట్ లేకపోతే కానీ అతను ఆవిడ మీద సెవెంత్ అంటుంది అపాయింట్మెంట్ లేకపోతే కానీ నన్ను ఎవరు కలవలేరు, ఇక్కడికి వచ్చిన కొత్త ప్రపంచంలాగా ఉంది, అందరూ నన్ను బాగా చూస్తున్నారు, నాకు బయట ప్యాంపర్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, కాగా అలవాటు అయిపోయినాను, నాకు ఏం అర్థం కావట్లేదు, ఎలిమినేట్ అవుతుంది. అలా ఆడేటప్పుడు కూడా కొంచెం టెన్షన్ పడుతుంది, కొత్త ప్రపంచంలోకి వచ్చింది అమ్మాయి చిన్నపిల్ల లాంటిది అన్నట్టుగా వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇది ప్రేక్షకులకు అర్థమై ఉండొచ్చు, నేను అదే అంటున్నాను. ముమైత్ ఖాన్ మిత్రా శర్మకి ఇద్దరు నెగిటివ్ అయ్యారు, కానీ ముమైత్ ఖాన్ నెగిటివ్ అయ్యేదాన్ని ఏ విధంగా అంటే నోరు అదుపులో లేకుండా నోటుకు వచ్చినట్టు ఉన్నట్టు మాట్లాడితే ఆవిడ నెగిటివ్ అయ్యారు. కానీ మిత్రా శర్మ నెగిటివ్ అయిందంటే ఏం దాని నామినేషన్ రీజను చిన్నపిల్లలాగా ఏంది అసలు 5 నిమిషాలు ఉంటానని 1 సెకండ్లో వచ్చేసేది, ఆ విధంగా చూస్తున్నారు. అంటే అమాయకురాలు చిన్నపిల్ల ఆ రకంగా చూస్తున్నారు, అది పెద్ద నెగిటివ్ కాదు, పాపం అనిపిస్తుంది ఒకసారి దానివల్ల ఈవిడికి ఓట్లు పడుతున్నాయేమో అనిపిస్తుంది. అంటే ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ముమైత్ ఖాన్తో పోల్చుకుంటే మిత్రా శర్మనే బెటర్ అనేసి చాలా యాంగిల్స్లో అనిపిస్తుంది. ఈవిడ మేబీ ఫర్దర్గా ఆ అమాయకత్వం అది ఇది పోగొట్టుకొని ముందు రోజుల్లో విభసంగా ఆడొచ్చు స్ట్రాంగ్ అవ్వచ్చు అని, కానీ ముమైత్ ఖాన్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం లేదు, ఆవిడ అంత ఫిట్గా కూడా ఉండట్లేదు, ఆవిడ ఏది టాస్క్లు పర్ఫామ్ చేయట్లేదు, నోరు ఒకటే వేసుకుని అందరి మీద గర్వ చేస్తుంది అనేది నా ఫీలింగ్. కాబట్టి మిత్రా శర్మ ఉంటేనే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్, ఇది సరయుత ముమైత్ ఖాన్తో కంపేర్ చేస్తే ఆటకు కూడా.
ఆటకు కూడా అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి చెప్తున్నాను నేను, వాళ్ళు ఇప్పుడు బిహేవ్ చేస్తున్న విధానాన్ని బట్టి. ఈవిడ బిహేవ్ చేస్తున్న విధానం రూడ్గా ఉంది. అయితే ఇద్దరు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే. మిత్రా శర్మ షోలో ఉన్నా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కంటెంట్, ఎందుకంటే ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ కదా, సడన్గా అయిపోయిపోద్ది, ఏదేదో మాట్లాడిపోద్ది. ఆవిడున్న బాగానే ఉంటుంది, ముమైత్కన్ ఉన్న బాగానే ఉంటుంది, ఎందుకంటే ముమైత్కన్ లేస్తే గొడవలు వేసుకుంటా ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది, ఆవిడున్న కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవరు వెళ్ళిపోతారు అనేది, నాకు ముమైత్కన్ వెళ్ళిపోద్దేమో అన్న ఇది నాకు కలుగుతుంది. కానీ ముమైత్కన్ లాంటి ఆవిడ్ని ఫస్ట్ వీక్ పంపిస్తారా అనేది డౌట్. ఆవిడ్ని ఎంతో బతిలాంటి తీసుకొచ్చి ఉంటారు నాకు తెలిసి కొంచెం డౌటే. ఆ యాంగిల్లో చూస్తుంటేనే మిత్ర శర్మ ఎలా అనిపిస్తుంది. కానీ యాజ్ పర్ ఓట్స్ చూస్తుంటుంటే, ఆవిడ బిహేవియర్లు అవి కన్సిడర్ చేస్తుంటుంటే, జనాల మైండ్ సెట్ మాత్రం ఖచ్చితంగా మిత్ర శర్మకి ఓట్లు పడితే ముమైత్కన్ తో కంపేర్ చేస్తే అన్నట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా మిత్ర శర్మ తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఈవిడ తెలుగు అమ్మాయి కాదు, తెలుగు ట్రై చేస్తుంది, మధ్యలో ర్యాష్ అయిపోతుంది, అవన్నీ కన్సిడర్ చేసుకుంటారు. అవన్నీ జనాల్లో ఓట్లు వచ్చే మిత్ర శర్మకు పడుతుంటాయి అఫీషియల్ ఓట్స్లో. అన్అఫీషియల్ ఓట్స్లో కూడా మిత్ర శర్మ కొన్నిట్లో మిత్ర ముమైత్ కంటే కూడా ఎక్కువ ఓట్లు పడున్నాయి. ఆ రకంగా చూసుకుంటే ముమైత్ తెలుసుదా ట్రెండ్స్ మారాయి అనిపిస్తుంది. ట్రెండ్స్ మారాయి అనిపించడానికి రీజన్, నాలుగు రోజులైనా కూడా ఆవిడ నుంచి ఏ పర్ఫార్మెన్సు లేకపోవడం. ఇక్కడ మిత్ర శర్మలో పర్ఫార్మెన్సు ఆడి ఓడిపోయింది. కానీ ఒకసారి ధైర్యంగా నెలలో దిగింది, దిగి ఓడిపోయింది. సో ఇది ఉంది, కనీసం ముమైత్ కానీ అది కూడా లేదు, పోరాటమైనా చేసింది మిత్ర శర్మ. ఈవిడలో అది లేదు, ఈవిడ పోరాటం నోటితో చేస్తుంది, వాళ్ళు పనులతో చేసి ఓడిపోయారు మిత్ర శర్మ. కాబట్టి నాకెందుకు మిత్ర శర్మని బెటర్ అనిపిస్తుంది, మిత్ర శర్మకి ఓట్లు పడుతుంటాయేమో, అందుకని మిత్ర శర్మ కంటే కూడా ముమైత్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. జెన్యున్గా జరిగితే, లేదు యాజ్ పర్ ప్లానింగ్ అది ఇది హంగామా జరిగితే మిత్ర శర్మని పంపించేసి ముమైత్ కంతా గొడవలకు అవసరం ఉందనే ఫీలింగ్తో ఉంచితే ఉంచొచ్చు. అది నా ఒపీనియన్. మీకు వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు డిజర్వింగ్ కంటెస్టెంట్ టు బీ ఇన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ అనేది కూడా కామెంట్ చేయండి. ప్రతిరోజు 9:30 to 10 ఈరోజు మొత్తం మీద టోటల్ డేలో ఏం జరిగింది అనే దాని మీద ఒక 20 minutes వీడియో అప్లోడ్ చేస్తుంటాను. నిన్నటిది కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఎక్కువ వీడియోస్ చేయను, హోల్ డే గురించి ఒక వీడియో చేస్తాను, మధ్యలో ఓటింగ్ గురించి చేస్తాను, మధ్యలో ఏదైనా టాస్క్ గురించి చేస్తాను, 3-4 వీడియోస్తో కంప్లీట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ. ఇక నేను ఐఫోన్తో వీడియో చేయట్లేదు, ఎందుకంటే ఇది ఓవర్ క్వాలిటీ వస్తుంది. 4K తీస్తే నేను నైట్ 2 గంటలు పడింది అప్లోడ్ అవ్వడానికి, అందుకని శాంసంగ్ S9 తీస్తున్నాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. నా ఒపీనియన్ అది, వీళ్ళకి ఎందుకు ఓట్లు పడుతుంటాయి, ఎందుకు ఓట్లు పట్టలేదని. రేపటి నుంచి మాత్రం, రేపటి నుంచి కాకపోయినప్పటికీ మండే నుంచి ఏ రోజుకి ఆ రోజు నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఓట్లు వేస్తున్నాను, ఎవరికి నేను ఎందుకు వాళ్ళకి ఓట్లు వేస్తున్నాను అనే దాని మీద వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు ఎలాగో 3-4 days ఎందుకంటే ఈ 2 రోజులు చేయకపోయినా నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తాను. వాళ్ళకి ఎందుకు వేసాను, నేనేమి ఇరగదీశారు అనే దాని మీద కూడా చేస్తాను క్లియర్గా. రోజంతా చూస్తున్నాను, స్ట్రీమింగ్ మొత్తం చూస్తున్నాను ఆల్మోస్ట్, ఇలా వీడియో చేసినప్పుడు మిస్ అయిపోతున్నాను తప్పించి. థ్యాంక్ యూ.